అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. అందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సమన్వయ సరస్వతి, వాగ్దేవి పుత్రులు, సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు. వారితో మాట్లాడి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని మనం ఏ విధంగా పూజించుకోవాలి, మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం. ముందుగా దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తల్లి. శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకుంటాం. చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే అసలు అమ్మవారిని ఈ 9 రోజుల పాటు ఎలా కొలుచుకోవాలి అని. మీ మాటల్లో ఉందాం అనుకుంటున్నాం. శరన్నవరాత్రులు ఒక విధంగా ఒక సంవత్సరానికి ఆరంభం వంటివి. ఎందుకంటే నక్షత్రాల్లో మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంతో ఉన్న మాసమే ఆశ్వీజ మాసం అని. అందుకే శరత్కాలం ఒక విధంగా ఒక సంవత్సరం, ఒక నూతన సంవత్సరం కింద భావన చేయాలి. మన వేదాల్లో కూడా జీవేమ శరదశతం, నందామ శరదశతం అంటూ 100 శరత్తులు మనం జీవించాలి, 100 శరత్తులు మాట్లాడాలి అంట. మన 100 వసంతాలు అంటూ ఉంటాం, 100 శరత్తులు అని కూడా వేదం చెప్పింది. అందుకే శరదృతువు ఒక ప్రారంభం వంటిది. ఇందులో మొదటి 9 రోజులు మనం చేసినట్లయితే సంవత్సరం అంతా ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఒక విశేషం. పైగా శరదృతువులో ఋతు మార్పుల్లో కాలంలో కొన్ని మంచి మార్పులతో పాటు విపరీత పరిణామాలు కూడా ఉంటాయి. వాటిని యమదంష్టికలు అంటారు. ఆరోగ్యపరంగా కానీ ఇంకా మరణపరంగా కానీ ఇలాంటివి హేతువులు ఎక్కువ ఉంటాయి. వాతావరణ మార్పుల్లో వీటిల్లో కొన్ని వైపరీత్యాలు ఉంటాయని, వాటి నుంచి రక్షించడానికి కూడా పరాశక్తిని ఆరాధించాలి శరన్నవరాత్రులు అని చెప్తారు. అలా శరన్నవరాత్రులు ఆరాధన అనేది వేదకాలం నుంచి మనకి ఉన్నదమ్మా. అది అమ్మవారిని ఎలా అసలు పూజించాలి? ప్రధానంగా చిచ్చక్తి జగన్మాత, పరమేశ్వరుని యొక్క శక్తి చిచ్చక్తి, వారి ఉభయులకి అభేదం. కనుక శక్తి ఆరాధన ఈ 9 రోజులు ప్రాధాన్యం అని చెప్తూ మనకి వేదము దాన్ని అనుసరించి ఆగమాలు కూడా చెప్తున్నాయి. అప్పటి నుంచి మనకి శక్తి ఆరాధన అనేది వచ్చింది. దేవి ఆగమాల్లో చెప్పిన ప్రకారంగా అమ్మవారి ఆరాధన అనేది వచ్చినది. అయితే ఈ 9 రోజుల్లోనండి పూజ చేసే విధానాలు చాలా వేరుగా ఉంటాయి. ముఖ్యంగా ఇళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇళ్లలో చేసుకునే వాళ్ళు పూజ ఎలా అంటే పీఠం పెట్టుకుంటారు. కొంతమంది పీఠం పెట్టి చక్కగా కలశం పెట్టడం కావచ్చు. ప్రతిరోజు ఈ 9 రోజుల పాటు చేసే వాళ్ళు ఉంటారు. అసలు ఈ 9 రోజులు ఎలా చేయాలనేది ఒక ప్రశ్న. మేము పీఠం పెట్టలేమండి, మాకు కలశం పెట్టడం కుదరదు, 9 రోజుల పాటు నేను చెయ్యలేను, అలాంటప్పుడు అసలు ఎలా అమ్మవారిని నేను కొలుచుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఆనవాయితీ అని ఒకటి ఉంటుంది మనకి. అంటే మన పూర్వ పరంపరల్లో ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చారో దాన్ని అనుసరిస్తూ వెళ్ళడమే శ్రేష్టమని ధర్మసింధు లాంటి గ్రంథాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి. అంటే మొదట పీఠం పెట్టే అలవాటు పూర్వంలో ఉంటే అది కొనసాగించవచ్చు, లేదా పీఠం పెట్టి అవన్నీ చేసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. మన సంస్కృతిలో ఉన్న గొప్ప సౌకర్యం ఏంటంటే యథాశక్తి అని ఒక మాట ఉంది. వారి శక్తిని అనుసరించి వారు ఆరాధన చేస్తారు. పీఠం పెట్టి దీక్షగా 9 రోజులు చేసే పద్ధతులు చేయగలిగే వాళ్ళు చేస్తారు. అలాగే కొందరు యాగం చేస్తారు 9 రోజులు కూడాను, కొందరు జపము పారాయణ అంటూ ఉపాసన సంప్రదాయాలు ఉన్నారనుకోండి. శక్తి ఉపాసనల్లో ఉన్నటువంటి వారు తప్పకుండా చేసి తీరాలి. ఉపాసన సంప్రదాయంలో ఉంటే మాత్రం దీక్షగా చేస్తారు ఈ 9 రోజులు. అంటే మంత్ర జపం చేయాలి, కలశంలో ఆవాహన చేసి పూజించడం, అలాగే శ్రీ విద్య లాంటివి ఉంటే కలశంతో పాటు శ్రీచక్రంలో కూడా ఆరాధన చేస్తారు. ఇక సువాసిని పూజ, బాలా పూజ వీటన్నిటితో సంపూర్ణం చేస్తూ 9 రోజులు దీక్షగా చేస్తారు. అయితే అలా చేయగలిగిన వాళ్ళు, చెయ్యవలసిన వాళ్ళు అలా చేస్తే అమ్మవారి భక్తి ఉంటూ అలా చెయ్యలేము అనుకునేటువంటి వారికి సులభోపాయం ఏంటంటే ఇంట్లో ఒక ప్రతిమ కానీ పటం కానీ దేనికైనా ఉదయం కానీ సాయంత్రం కానీ వాళ్ళు ఏది వీలు కుదిరితే ఆ సమయంలో షోడశోపచార పూజ చేసుకుని అమ్మవారి నామాలు పారాయణ అవి చేసుకోవచ్చు. సావకాశంగా ఎవరి అవకాశం కొద్దీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇంత చెయ్యాలి అంత చెయ్యాలని నియమం ఏమీ లేదు. వారి వారి పద్ధతులను అనుసరించి చేసుకోవచ్చు అమ్మ. అన్నిటికీ మించి స్మరణ, భక్తి ఈ రెండు ప్రధానం. శరన్నవరాత్రుల్లో అమ్మవారి స్మరణ, అలాగే అమ్మవారికి సంబంధించిన శ్రవణం, పారాయణం ఏదో ఒకటి, ఆ తల్లికి సంబంధించిన ఒక స్పృహతో ఈ 9 రోజులు గడిపితే అమ్మవారి కృప తప్పకుండా లభిస్తుంది. అందులోను శరన్నవరాత్రులు అని అంటాం కదా, రాత్రి పూటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని అంటారండి, ఎంతవరకు వాస్తవం ఇది? అంటే ఇది మనం పూజ ఏర్పాటు చేసుకున్న విధానం. దాని కూడా శాస్త్రాలు ఏం చెప్తుందంటే ముందు సంకల్పంలో త్రికాల పూజ, ద్వికాల పూజ నువ్వే నిర్ణయించుకుంటారు. కానీ ప్రాతకాల పూజ చాలా ప్రధానం. ప్రాతకాలమే కలశస్థాపన ఇవన్నీ చేయడం చెప్తారు. చెప్పి వాళ్ళు ఉపవాసము లేదా నక్తము ఏకభక్తమని 3 భాగాలు చేస్తారు. ఉపవాసం అంటే పొద్దుట్ నుంచి ఏమి తినకుండా, అంటే ద్రవ పదార్థాలు ఫలాలు తీసుకుంటూ సాయంకాలం రాత్రి పూజ అయిన తర్వాత ఆహారం తీసుకుంటే నక్తం అంటారు. ఏకభక్తము అంటే పగలేమి తినకుండా
రాత్రిపూడు భోజనం చేస్తే అది మనకి రాత్రిపూడు భోజనం కాదు, పగలు భోజనం చేసి రాత్రిపూడు పలహారం చేస్తే ఏకభక్తం అని చెప్తారు. ఉపవాసంలో రెండు పూటల్లో కూడా అన్నం జోలికి వెళ్లకుండా ఏమైనా వాళ్ళు తినగలిగిన పదార్థాలు తీసుకుంటూ దాన్ని ముందే ఏర్పాటు చేసుకోమన్నారు ఈ నియమాన్ని. అంటే పాడ్యమి నాటి నుంచి చేసేవాళ్ళు ఈ 9 రోజులు మేము ఇలా చేస్తాం అని సంకల్పంలో చెప్పుకోవాలి. నేను నక్త వ్రతంతో లేదా ఉపవాస వ్రతంతో లేదా ఏకభక్త వ్రతంతో వాళ్ళ శారీరక పరిస్థితులు బట్టి అది నిర్ణయించుకోవాలి. ఆరోగ్యం కూడా ప్రధానం కదా, దాన్ని బట్టి ముందే నిర్ణయించుకుని దాని ప్రకారం చేసుకోవాలి. అందరూ ఒకేలా చేయాలని మాత్రం నియమం లేదు. కొంతమంది వ్రతంగా కూడా ఆచరిస్తూ ఉంటారు కదండి, శరన్నవరాత్రి వ్రతం అని కూడా అంటారు కదమ్మా. అంటే దీక్ష పట్టిన వారికి ఇది వ్రతం అవుతుందండి తప్పకుండా. శరన్నవరాత్రులు అందరికీ అనుసరణీయములే, అందరూ చేయవచ్చు. ఇందాక చెప్పినట్టు వారి వారి పద్ధతుల్లో ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసేది, అప్పుడు ఇది వారికి వ్రతమే అవుతుంది. ఇక్కడ అయితే మంత్రదీక్ష ఉన్నవాళ్ళు ఉపాసన ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ 9 రోజులు దీక్షగా చేస్తారు కనుక వారికి ఇది వ్రతం కిందే లెక్క పెడుతుంది. 9 రోజులు ఆ వ్రతంగానే చూడాలి. చూడాలి అయితే ఒకవేళ కుదరలేదండి అనుకునే వాళ్ళకి ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయంగా అవకాశం ఉన్నాయా మనకి? నవరాత్రులు చేయలేని వాళ్ళు పంచము నుంచి నవమి వరకు చేయాలి అని చెప్పారు. అది సాధ్యం కాకపోతే మూలానక్షత్రం నుంచి నవమి, అది కుదరకపోతే అష్టమి నవమి చేయమన్నారు. అది సాధ్యం కాకపోతే నవమి పూజ ప్రధానం, దశమి కాదు నవమి చాలా ప్రధానం, నవమి పూజ చేయాలి. త్రిరాత్ర వ్రతం అని అంటారు కదా గురువుగారు, అంటే ఏమిటండి? సప్తమి అష్టమి నవమి ఈ మూడింటికి కలిపి త్రిరాత్ర వ్రతం అంటారు. సాధారణంగా మనకి మూలానక్షత్రం కూడా ప్రారంభంలో వస్తుంది సప్తమి నాడు. ఉదాహరణకి ఈ ఏడాది షష్ఠి నాడు మూలానక్షత్రం వచ్చింది, తర్వాత సప్తమి వస్తుంది, అష్టమి నవమి కలిపి ఒకే రోజున వచ్చాయి కనుక త్రిరాత్ర వ్రతం అక్కడి నుంచి కూడా సరిపోతుంది. మూలానక్షత్రంతో ప్రారంభించి నవమితో పూర్తి చేయాలి. ఒక శ్రవణాంతే విసర్జయ్యత్ అని ఒక మాట ఉన్నది, అంటే శ్రవణైన విసర్జయ్యత్ అని వాక్యం కూడా కనబడుతుంది. శ్రవణానక్షత్రంతో ఉద్వాసన చెప్పాలి. ఒకవేళ నవమి నాడే శ్రవణానక్షత్రం ఉంటే ఆ రోజు ఉద్వాసన చెప్తారు. అయితే ఈసారి మనకి విజయదశమి నాడు శ్రవణానక్షత్రం వచ్చింది కనుక 9 రోజులు పూర్తి చేసుకుని విజయదశమి నాడు ఉద్వాసన చెప్పచ్చు. మధ్యాహ్నానికి చెప్పుకోవాలి, మధ్యాహ్నానికల్లా చెప్తే సరిపోతుంది. ఇంకా విజయదశమి రోజే చేయాలి. సాయంకాలం మాత్రం దశమి సాయంకాలం ఉంటే సాయంకాల పూజ ఒకటి ఉంది, శమీ వృక్ష పూజ చేయాలి. అప్పుడు ఆరాధింపు కూడా అమ్మవారి పేరు అపరాజిత, జయా విజయా సమేత అపరాజిత దేవిని ఆరాధన చేస్తారు. అయితే ఈ విజయ ముహూర్తం పేరు విజయ, అది ఆ సంధ్యాకాలంలో దశమి ఉన్నప్పుడు ముహూర్తానికి విజయా ముహూర్తం అంటారు. ఇక్కడ ముహూర్తాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంది. రామాయణంలో కూడా వింద ముహూర్తం నాడు రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళాడు అంటాడు జటాయు, ఆ ముహూర్తం పేరు వింద, ఈ ముహూర్తం పేరు విజయ. కానీ ముహూర్తం విజయదాయనైన ముహూర్తం కనుక విజయద శమి విజయదశమి, విజయాన్ని ఇచ్చే శమి వృక్షం శమి పూజను చేస్తారు. విజయదశమి అయిన ముహూర్తానికి కనుక ఆ సమయానికి పూజ చేస్తారు. అప్పుడు కలిసి ఉద్వాసన అయిపోయినా పర్వాలేదు, సాయంకాలం పూజ శమి వృక్షం దగ్గర చేయడం. ఇది విజయదశమి నాడు. అయితే ఈ నవరాత్రుల్లోనండి అమ్మవారిని అలంకారాల ప్రకారంగా పూజించుకోవాలా లేకుంటే నవదుర్గలుగా పూజించుకోవాలా అనేది చాలా మంది సందేహం. అసలు ఎలా పూజించాలి అమ్మ? 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గ ఆరాధన అని ఎక్కడ శాస్త్రంలో లేదమ్మా. నవదుర్గల పేర్లు మాత్రం ఉన్నాయి, అదే ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారి అని చెప్పబడుతూ మనకి దేవి మహాత్మ్య గ్రంథంలో కవచ భాగంలో చూపిస్తారు నవదుర్గల పేర్లు. ఈ నవదుర్గలతో ఉన్న శక్తి దుర్గని ఆరాధించడం 9 రోజుల్లో ఒక పద్ధతి. శ్రీవిద్యోపాసకులు లలితాదేవిగా 9 రోజులు ఆరాధన చేస్తారు. ఎక్కువ భాగం భారతదేశంలో జరుగుతున్నది ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిని 3 రూపాలను ప్రతిష్ఠ చేస్తారు. మనకి వంగదేశంలోను ఉత్కళ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ నార్త్ సైడ్ అంతా కూడా పెద్ద పెద్ద పండాలు వేసి ఆ విగ్రహాలను పెడతారు. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మనం అనుకునే సరస్వతి లక్ష్మి దుర్గలు కావాలి. ఈ మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అనేది దేవి మహాత్మ్యం ఆధారంగా నిర్మించే మూర్తులు. అక్కడ మహాకాళి మధుకేటవ సంహారం చేసిన శక్తి మహాకాళి, మహిషాసుర మర్దనం చేసిన శక్తి పేరు మహాలక్ష్మి, శుంభ నిశుంభ సంహారం చేసిన తల్లి పేరు మహాసరస్వతి. ఈ మూడు కూడా దుర్గ యొక్క రూపాలే, అందుకే ఇవి ప్రధానంగా ఈ 3 రూపాలను పెడతారు. ఇవి మనకి దేవి మహాత్మ్యం చండీ సప్తశతిలో ప్రథమ చరిత, మధ్యమ చరిత, ఉత్తమ చరిత అని ఈ 3 చరిత్రలు ఉంటాయి. చివరి అధ్యాయంలో అమ్మవారు మరొక 9 రూపాలు చెప్తారు, అవి శాకంభరి, నందాదేవి, భ్రామరి రూపాలు. వాటిని కూడా అక్కడ ఆవాహన చేసి పూజించాలి. ఈ విషయమంతా కూడా మనకి ఆగమాల్లో వైకృతిక రహస్యం, మూర్తి రహస్యం అనేటువంటి భాగాల్లో మూర్తుల్ని ఎలా పెట్టాలి, ఏ దేవతని ఎలా ఆవాహన చేయాలి, ఎలా పూజించాలి అన్న పద్ధతి ఉంది. అది శరత్కాలంలో చేయడం విశేషమని కూడా ఆ శాస్త్రంలో చెప్పారు. దేవీ మహాత్మ్యం చివరి అధ్యాయంలో అమ్మవారి స్వయంగా
శరత్కాల పూజ చేసి ఇది పారాయణ చేసి హోమం చేస్తే నేను ప్రీతి చెందుతాను మాట ఉంది. దాన్ని అనుసరించే మన దేశంలో అనేక చోట్ల ఈ ముగ్గురు మూర్తులను పెడతారు. ఆ క్రింద కూడా కొన్ని మూర్తులు ఉంటాయి, మనం పరిశీలించం కానీ పెడతారు. ఇది పెట్టి మళ్ళీ కలశ స్థాపన కూడా చేస్తారు. మూర్తి యందు కలశమనందు పూజ జరుగుతుంది. అదే సమయంలో బాలా పూజ, సువాసిని పూజ, వాళ్ళు కుమారి పూజ అంటారు దుర్గారాధనలో, శ్రీ విద్యలో బాలా పూజ అంటారు. ఆ కుమారి పూజ చేస్తారు, సువాసిని పూజ చేస్తారు సమయంలో. అంటే అమ్మవారిని విగ్రహంలో ప్రతిమలో స్త్రీమూర్తి యందు అంటే కలశంతో పాటు ఇన్ని విధాలుగా ఆరాధన చేస్తారు. అదే యంత్రారాధన వల్ల యంత్రమునందు కూడా ఆరాధన చేయడం కనబడుతుంది. ఇలాగ ఆరాధించడం మన దేశమంతా మనకు కనబడుతున్నదమ్మా. ఇది ఒక పద్ధతి అది. అలాగే శ్రీ విద్యా సంప్రదాయాలు ఉన్నటువంటి వారు కలశం పెట్టుకుని శ్రీచక్రంతో పాటు ఆరాధన చేస్తారు. వాళ్ళు సువాసిని లలితాదేవిగా భావిస్తారు. ఇక కుమారి బాలా త్రిపురసుందరిగా ఆరాధింపబడుతుంటుంది. ఇది ఒక పద్ధతి. ఇక అలంకారాలు అంటారా, అది మనకి శాస్త్రాల్లో చెప్పబడలేదు. ఈ రోజు ఈ రూపం అనే వర్ణన ఎక్కడా లేదమ్మా. అంటే ఖచ్చితంగా ఇలా ఖచ్చితంగా లేదు. మొత్తం మీద పరాశక్తిని ఆరాధించడం ప్రధానం. అది దుర్గా రూపం కావచ్చు, లలిత కావచ్చు, అన్నీ కలిపి ఒకే అమ్మవారు. ఇందరు ఇన్ని రూపాలు ఆ తల్లివే, ఆ జగన్మాత, ఆవిడని ఆరాధించడమని. అయితే ఈ అలంకారాల పద్ధతి ఎక్కడొచ్చాయంటే ఆలయాలు బట్టి వచ్చింది. ఉదాహరణ మన విజయవాడలో కనకదుర్గ అమ్మవారు, అక్కడ అనూచానంగా మనకి 9 రోజులు ఒక్కొక్క అలంకారం ఇస్తారు. 10వ రోజు కూడా రాజరాజేశ్వరి రూపం ఉంటుంది. ఇలాగ అక్కడ చేస్తారు కనుక తెలుగునాట అందరూ కూడా వాటిని అనుసరించి ఆ రోజును పూజించాలి అని పూజిస్తూ ఉంటారు. అలాగే భద్రకాళి ఆలయం ఉంది మనకి తెలంగాణలో, అక్కడ మళ్ళీ వేరే రకాల అలంకారాలు ఉంటాయి వరంగల్లో. అది మంచి పద్ధతి. ఇది ఆలయాల్లో అది చూపించడం చాలా మంచిదే. ఇందులో మరొక భావం ఉంది, ఒకే దేవతకి రోజుకో రూపం వేస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఇన్ని రూపాలు ఒకే తల్లి ధరించిందని ఒక అద్భుతమైన భావం మనకి కలుగజేస్తున్నారు. తద్వారా ఆ మూర్తులను కూడా మనం ఉపాసించడం జరుగుతుంది. కానీ మన ఇళ్లలో అలా చేసుకోవాలని అక్కడే లేదు. ఇక నవదుర్గల్ని విడివిడిగా పూజించడం అనేది లేదు. కొన్ని సంప్రదాయాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గని స్మరించడం జరుగుతుంటుంది. నవదుర్గలకి నవరాత్రులకి సంబంధం చూపిస్తారు, కానీ అటువంటి సంబంధం ఎక్కడ కనబడదు. అయితే నవదుర్గ స్మరణ మాత్రం దేవి ఆరాధనలో ప్రతిరోజు ఉంది. ఈ 9 రోజుల్లోనూ శైలపుత్రి మొదలుకొని చివరికి సిద్ధిదా ప్రోక్త వరకు కూడా 9 దుర్గల స్మరణ మనకు కనబడుతుంది. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గకి అని మాత్రం ఎక్కడ కనబడదు. ఎలా కొలిచినా ఏదైనా అమ్మే, చివరికి అమ్మవారికి అంటారు. వారి వారి శక్తి అనుసారం, వారి వారి శ్రద్ధానుసారం హాయిగా కొలుచుకోవచ్చు. ఇది పూజించే క్రమంలోనండి ఇంటి దగ్గర అసలు ఏమేమి మంత్రాలు శ్లోకాలు పఠించాలి అనేది, ఎందుకంటే ప్రతిసారి అయ్యగారు ఎవరు అందుబాటులో ఉండరు, ఒక్కళ్ళే చక్కగా పూజ చేసుకుంటారు. ఒకళ్ళు 4-5 కలిసి చేసుకున్నా ఏ మంత్రాలు పఠించాలి, దేవి స్తుతి చదవాలా, ఖడ్గమాల చదవాలా, లక్ష్మీ అష్టోత్తరం చదవాలా, లేకపోతే దుర్గాదేవి అష్టోత్తరం చదవాలి, ఇలా చాలా మందికి ఒక సందేహం అండి, వివరించండి గురుగారు. చాలా బాగుంది. సాధారణంగా మంత్రాలు, వాటికి సంబంధించిన కవచాలు, వీటి జోలికి మాత్రం ఉపదేశం లేకుండా వెళ్ళకూడదమ్మా. మంత్ర సంబంధమైన ఏవి చేసినా మంత్రోపదేశం ఉంటేనే చేయాలి. అవి లేకుండా బీజాక్షరాలు ఇవన్నీ చేసే రాదు. స్తోత్రాలు మాత్రం మనకి ఋషులు అందరి కోసం అనుకూలంగా చాలా ఇచ్చారు. అది వాళ్ళ ఇచ్చానుసారం చేసుకోవచ్చు. లక్ష్మీ అష్టోత్తర శతనామం ఉంది, సరస్వతీదేవి ఉంది, గౌరీ ఉంది, 3 కలిపి చేసుకోవచ్చు. ఇక 9 రోజులు ఉన్నా కనుక ఒక్కొక్క రోజు వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు, చేసుకుని కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఇక సహస్రనామ స్తోత్రాలు చాలా ఉన్నాయి, చేసుకోవచ్చు. ఖడ్గమాలు లాంటివి అంటారు, అవి శ్రీ విద్యకి అంగములు. అవి ఆ మంత్రం ఉన్నప్పుడు ఖడ్గమాలు చేసుకోవచ్చు, లేనప్పుడు ఖడ్గమాలదుల అవసరం కూడా లేదు. సహస్రనామ స్తోత్రాలు చేసుకోవచ్చు. అలాగే దేవీ మహాత్మ్యం ఏదైతే చండీ సప్తశతను ప్రసిద్ధి చెంది ఉందో దానికి అర్గళ, కీలకము, కవచం అనుకున్న అంగములు తంత్రశాస్త్రం బట్టి వచ్చాయి. అది ఆ ఉపదేశం ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఉపదేశం లేని వాళ్ళు దేవీ మహాత్మ్యంలో అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయి. పైగా అమ్మవారిని తలంచుకుంటూ ఆనందం కలిగేటంత మంచి స్తోత్రాలు ఉన్నాయి. భక్తి ఉంటే చాలు, ఆ భక్తితో ఆ స్తోత్రాలు చదువుకోవచ్చు. 13 అధ్యాయాల గ్రంథం అది. అందులో 4 అధ్యాయాల్లో అమ్మవారి స్తోత్రాలు ఉంటాయి. 1వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 11వ అధ్యాయం. ఈ మొత్తం ఈ 4 అధ్యాయాల్లో అద్భుతమైన స్తోత్రాలు ఉంటాయి. వీటిని అధ్యాయ చతుష్టయం అంటారు, స్తోత్ర చతుష్టయం అనుకుంటుంటారు. ఇది అందరూ చదువుకోవచ్చు చక్కగా. ప్రతివారు దీన్ని దీక్షగా చేస్తే మొత్తం సప్తశతి పారాయణ చేసినంత ఫలితం కూడా లభిస్తుంది. ఈ 4 చదువుతారు చేసుకుంటున్నాం. దానికి పెద్ద ఉపదేశాలు, దీక్షలు ఇవేమి అక్కర్లేదు. భక్తిగా మనకు తెలిసిన శుచి పాటిస్తూ అమ్మవారి నామస్మరణ చేసుకొని చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. అమ్మ నామమే మహామంత్రం. శ్రీ దుర్గాయే నమః అనుకోవచ్చు, శ్రీ మహాలక్ష్మి నమః. అంటే ఇలా ఇవేవి చదవలేని వాళ్ళకి సులువుగా ఏదైనా మంత్రం చెప్పండి గురువు. సులభమైతే మొత్తం మనకి దేవీ భాగవతంలో ప్రథమ శ్లోకం ఉంటుంది, అది 3 పాదములు ఉంటాయి. దానికి ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు, 24 అక్షరాలు మహామంత్రం. గాయత్రి స్వరూపం. వేద గాయత్రికి అయితే కొన్ని నియమాలు, కొన్ని సంస్కారాలు అవసరం. మళ్ళీ
వేదం గాయత్రులు ఏ భావం ఉందో ఆ భావాన్ని తీసుకుని వ్యాస మహర్షి మనకి దేవి భాగవతాన్ని అందించారు. అందులో అసలు అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం కూడా ఆవిష్కరింపబడి ఉంటుంది. అది సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయాత్. ఇది మంత్రం. ఇది అందరూ హాయిగా జపించదగ్గ గాయత్రి. పైగా భావం స్పష్టంగా ఇందులో కనబడుతుంది. అమ్మవారు అంటే ఏమిటనేది మొదటి వాక్యంలో మంచి నిర్వచనం ఇచ్చారు. సర్వ చైతన్య రూపాం, సర్వ చైతన్యం, అన్నిటిలో చైతన్య స్వరూపముగా ఉన్నది ఎవరో అదే అమ్మవారు. ఒక్క మాటలో అద్భుతంగా చెప్పారు. అటువంటి తాం అంటే నిన్ను, సర్వ చైతన్య రూపిణైనటువంటి అమ్మవారిని తాం. ఆద్యాం విద్యాం, ఆద్యాం అంటే సృష్టికి ముందే ఉన్నటువంటి తల్లి, విద్య అంటే జ్ఞానస్వరూపిణిగా ఉన్నటువంటి తల్లిని. ధీమహి అంటే ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అర్థం. ఇందాక చెప్పినట్టు యజ్ఞం చేసినా, యాగం చేసినా, మంత్రం చేసినా, జపం చేసినా బుద్ధిని అమ్మవారితో అనుసంధానం చేయడమే ప్రధానం. బుద్ధిని అక్కడ తల్లితో అనుబంధం ఏర్పరచడమే ధీమహి అనమాట. అది అర్చన కావచ్చు, ధ్యానం కావచ్చు, ఉపాసన కావచ్చు. అది అక్కడ చెప్పేది ఆద్యాం విద్యాంచ ధీమహి. ఆ తల్లి బుద్ధిం యా నహ ప్రచోదయాత్, మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపించుతున్న తల్లి అని అర్థం. కనుక ఎవరైతే సర్వ చైతన్య రూపిణి ఉన్నదో అందరిలో ఉంది తల్లి. ఉండి చేస్తున్న పని ఏమిటంటే బుద్ధుల్ని ప్రేరేపించే తల్లి. అదే గాయత్రి మంత్రం కూడా ధియో యోన ప్రచోదయాత్, అదే ఇక్కడ బుద్ధిం యానహ ప్రచోదయాత్. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే బుద్ధుల్ని ప్రేరేపించేది ఈశ్వర శక్తి. ఇది ఒక యూనివర్సల్ డెఫినేషన్. భగవంతుడు అంటే ఏమిటి, భగవతి అంటే ఏమిటి అనే మాటకు అద్భుతమైన నిర్వచనం చెప్పారు ఇక్కడ. సర్వ చైతన్య రూపిణైన తల్లి సృష్టి కంటే ముందు ఉన్నటువంటిది, జ్ఞానరూపిణైనటువంటిది, అది సర్వబుద్ధుల్ని ప్రేరేపించే తల్లి. ఎవరి బుద్ధిని, నహ ప్రచోదయాత్, మా బుద్ధిని ప్రేరేపించే తల్లి అన్నారు. మా అంటే సర్వజీవుల యొక్క అని ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. అయితే అందరినీ వారి కర్మలను అనుసరించే భగవంతుడు ప్రేరేపిస్తాడు, కానీ ఆశ్రయించిన వాళ్ళని తన కరుణ కొద్దీ ప్రేరేపిస్తాడు. ఇక్కడ ప్రేరేపిస్తాడు అన్న ప్రేరేపిస్తున్నది అన్న భేదం లేదు. అందుకే ఆ పరాశక్తి ఆశ్రయించిన భక్తుడికి ధర్మం వైపు, జ్ఞానం వైపు ప్రేరేపిస్తుంది. అంటే సద్బుద్ధిని ప్రదానం చేయుగాక అని దీని యొక్క భావం. ఎంత గొప్ప కోరిక, బుద్ధిని బాగు చేయమని భగవంతుని అడగడం కంటే ఏ కోరిక లేదు. అందుకే ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రార్థన. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నహ ప్రచోదయాత్. ఇది మొత్తం దేవి భాగవత సారవాక్యం అని అంటాడు వ్యాసుడు. దీని యొక్క వ్యాఖ్యానమే దేవి భాగవతం అనుకోవచ్చు. అసలు ఇందులోనే భగవంతుని అంటే ఏమిటో చెప్పారు. మన సనాతన ధర్మంలో నిజానికి అమ్మవారని అయ్యవారి అని అంటాం, కానీ ఉన్నది ఒకటే పరాశక్తి లేదా పరమేశ్వరుడు పరమాత్మ. పుంరూపం వా స్మరేత్ దేవీం, స్త్రీరూపం వా విచింతయేత్, అథవా నిష్కళాన్ ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అని ఒక శ్లోకం ఉంది మనకి దేవీ పురాణంలోనిది. అంటే పురుష రూపంలో ఆరాధించినా, స్త్రీ రూపంలో ఆరాధించినా, ఏ రూపం లేకుండా ఆరాధించినా సత్, చిత్, ఆనందము, ఈ మూడే పరతత్వం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే చైతన్య స్వరూపిణి, మూడవది ఆనందం. ఈ మూడు విడివిడి లక్షణాలు కాదు, మూడు కలిసిన తత్వమే పరతత్వం. అటువంటి ఆ పరతత్వాన్ని స్త్రీ రూపంగా ఉపాసిస్తే శాక్తయమవుతుంది, పునరూపంలో ఉపాసిస్తే శైవం కావచ్చు, వైష్ణవం కావచ్చు. ఏదైనా శాక్తయ ఉపాసన చాలా విశేషం. ఎందుకంటే ఏ రూపం లేనటువంటి శక్తిని మనం అమ్మ అని పిలుస్తున్నాం. అమ్మ అనే భావం చాలా గొప్పది. అంటే పుత్రుడు అర్హుడా కాడా అని చూడదు తల్లి, పుత్రుడిని చూసి అనుగ్రహిస్తుంది. అలాగే మన అర్హతలు కూడా గణించకుండా అనుగ్రహించే శక్తి అని ఆ మాతృభావన ఉన్నది. అదే భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే పరమాత్మని మాతృరూపంలో, జగన్మాతృరూపంలో కొలుచుకుంటున్నాం. మాత అంటే కారణమైనది, రక్షకమైనది, పోషకమైనది, అన్కండిషన్డ్ లవ్ అంటారు ఇక్కడ. అవ్యాజ కరుణామూర్తి అని అద్భుతమైన మాటలు లలితా సహస్రనామాలు ఉన్నది. నెపము లేకుండా కరుణించే తల్లి, అంటే కరుణ శక్తి, ఈ రెండింటి రూపమే అమ్మవారు. ఇలా చాలా చక్కగా వివరించారండి. ఎప్పుడు టీవీలో అలా చూస్తూ ఉంటాం, ఇప్పుడు డైరెక్ట్గా వింటున్నాం మీ మాటలు. చాలా అది నిజంగా అమ్మవారి కరుణే. ప్రత్యేకించి మీరు చెప్పే వాటిల్లో లలితా సహస్రనామం వింటే ఇంక జన్మధన్యం అయిపోతుంది అంతే. ఎవరైనా ఇలా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా, విందాం అనుకుంటున్నారా, ముందు సామవేదం గారు అది వినండి, పూర్తిగా విని ఒక 10 సార్లు అయిన తర్వాత అప్పుడు మీ నోటి నుంచి ఉచ్చరించండి అని చెప్తారు. అయితే ఈ 9 రోజుల్లో లలితా సహస్రనామం చదువుకోవచ్చా, పఠించాలి? చదువుకోవచ్చమ్మా, సహస్రనామాలు కనుక తప్పకుండా చదువుకోవచ్చు. ఎందుకంటే సహస్రనామం సమగ్ర స్తోత్రం. అందులో అమ్మవారు అన్ని స్వరూపాలు ఉన్నాయి. ఎన్ని రూపాలు తల్లికి ఉన్నాయో అన్ని లలితా సహస్రనామాలకు కనబడతాయి. సరస్వతి శాస్త్రమయ్యి, మహాకాళి మహాగ్రాస, మహాలక్ష్మి మృడప్రియ,
ఒకటేమిటి, పరాశక్తి సర్వరూపములు అందులో ఉంటాయి. అదేవిధంగా అమ్మవారి యొక్క తత్వం అందులో ఉంది. ఆవిడ అవ్యాజు కరుణామూర్తి ఇందాక చెప్పుకున్నాం, అలాగే ధర్మస్వరూపిణి అని ఇలాంటి అద్భుతమైన మాటలు, అలాగే యోగశాస్త్ర సంకేతాలు కూడా లలితా శాస్త్రనామాలు ఉన్నాయి. మైత్రియాది వాసనారభ్య అభ్యాసాతిశి అజ్ఞాత, ఇది కొంచెం ఆలోచిస్తే మనకు బోధ కూడా అందులో కనబడుతుంది. అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి మంచి మానవీయ గుణాలు ఉంటేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అభ్యాస అతిశయ జ్ఞాత అంటే ఎక్కువ అభ్యాసం చేస్తే లభిస్తుంది. అభ్యాసం లేని ఊరికిన కబుర్ల వల్ల ప్రయోజనం ఉంది. సాధన చక్కగా చేసిన వాళ్ళకి లభించే తల్లి అని. అలాగే ధ్యానగమ్య, జ్ఞానగమ్య, వీటిలో ధ్యానము, జ్ఞానము, అవసరము అనే విషయం కూడా ఉంది. అలాగే వేదాంత శాస్త్ర రహస్యాలు చాలా ఉన్నాయి. అందుకంటే యోగశాస్త్ర రహస్యాలు, వేదాంత శాస్త్ర రహస్యాలు, మంత్రశాస్త్ర రహస్యాలు, అమ్మవారి యొక్క మహిమ, ఇన్ని ఒక్క స్తోత్రంలో అద్భుతంగా సమకూర్చారు. అందుకే దానికి అంత ఉత్కృష్ట స్థానం ఉంది. ఎప్పుడైనా సహస్రనామ విద్య చాలా విశేషం. విష్ణు శాస్త్రం ఉన్నట్టే అమ్మవారి అనేక సహస్రనామాలు ఉన్నాయి. లక్ష్మీ శాస్త్రం ఉంది, సరస్వతి శాస్త్రం ఉంది. సహస్రనామే సంపూర్ణంగా దేవతాతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే సహస్రనామ స్తోత్రాలు చదువుకోవచ్చు ఈ 9 రోజుల పాటు. నియమంగా ఈ సమయం అంటూ పెట్టుకోవచ్చా అండి? సాయంత్రం పూట సాధారణంగా వింటూ ఉంటాం, సాయంకాలం కూడా చేసుకోవచ్చు, త్రిసంధ్యలో ఎప్పుడైనా ఆరాధించవచ్చు. అయితే శాస్త్రంలో ఒక మాట ఉంది, రుద్ర హృదయ ఉపనిషత్తును, ఉపనిషత్తులో రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. పగలు ఈశ్వర స్వరూపము, రాత్రి శక్తి స్వరూపము. పగలు రాత్రిలాగే శివశక్తులు ఇద్దరు ఉంటారు అని ఒక మాట ఉంది. అందుకే శక్తి రాత్రి ప్రధానంగా కనబడుతుంటుంది. అందుకే రాత్రి ఆరాధన అనే మాట మనకు వచ్చింది. రాత్రి కూడా ఆరాధించాలి, అందుకని రాత్రి మాత్రమే ఆరాధించాలి మాత్రం లేదు ఇక్కడ. రాత్రి ఆరాధన, రాత్రి అనేది యోగశాస్త్ర పరిభాషలో కూడా అంతర్ముఖ స్థితికి, ఏకాంతానికి, యోగానికి సంకేతం. అలాంటి స్థితిలో ఆరాధించడం రాత్రి ఆరాధన అని చెప్పారు గురుగారు. నవరాత్రుల్లో అమ్మవారి పూజలో ప్రత్యేకించి నైవేద్యాలకు చాలా ప్రాధాన్యత ఉందండి. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం. అలాగా ఈ రోజున ఈ విధంగానే అమ్మవారికి పెట్టాలి, లక్ష్మీదేవి అనగానే పూర్ణాలు ఆవిడ చక్కగా ఇష్టపడతారు. శరణ నవరాత్రుల్లో 9వ రోజు నవమి రోజు ఆ రోజు అమ్మవారికి అల్లపు గారెలు పెట్టాలి అని ఇలా ఒక్కొక్కటి నేను విన్నానండి. ఇది ఎంతవరకు వాస్తవం? ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి అమ్మవారికి? అంటే వీళ్ళు చెప్పిన ఒక్కొక్క రోజు నైవేద్యం నిజంగా అమ్మవారికి నైవేద్యానికి తగినవే, అందులో సందేహం లేదు. కానీ ఈ రోజు ఈ నైవేద్యం పెట్టాలని ఎక్కడ శాస్త్రంలో లేదు. అంటే అమ్మో వేరేది వండకూడదేమో అనే భావనలో చాలా మంది ఉండిపోయారండి. అది వారికి వారు కల్పన చేసుకున్నారు అంతవరకే, అంతకు తప్ప ఈ రోజు ఈ నైవేద్యం లేదు. అయితే ఒకటి, మనకి దేవి భాగవత గ్రంథాల్లో పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఒక్కొక్క రోజు ఆ తిథుల ప్రకారంగా, దేవత ప్రకారంగా దానికి ఇవ్వవలసినటువంటి నైవేద్యాలు చెప్పారు. దానికి దీనికి సంబంధం లేదు. ఒకరోజున పట్టిక బెల్లం పెట్టమంటాడు, పట్టిక బెల్లం నివేదన చేసి అది దానం చేస్తే విశేషం అంటారు. అలాగే ఒకరోజు పెరుగు నైవేద్యం పెట్టి ఇస్తే మంచిది అని చెప్పారు ఆ తిథికి సంబంధించి. దాని నవరాత్రుల సందర్భంగా చెప్పలేదు. మామూలుగా పాడ్యము నుంచి పూర్ణిమ వరకు నైవేద్యాలు, అది వండిన పదార్థాల కంటే అందులో వండనివి కూడా ఉన్నాయి, పళ్ళు, పెరుగు, పట్టిక బెల్లం లాంటివి కూడా చెప్పారు. కానీ ఈరోజు ఈ నైవేద్యం పెట్టాలని మాత్రం ఎక్కడ నియమం లేదమ్మా. ఇప్పుడు ఇందులో 9 రోజుల్లో చెప్పే ప్రతి ఆహార పదార్థం అమ్మవారి ఏ రూపానికైనా ప్రీతిపాత్రమైనవి, అన్ని సాత్వికమైనవి అన్ని కూడా. అయితే మనకి లలితా సహస్రనామాల్లో పాయసాన్న ప్రియ, ముద్గౌదనాసక్త చిత్త, గుడాన్న ప్రీత మానస ఇవి కనబడతాయి. అవి మనలో ఉన్న షట్చక్రాలకి ఒక్కొక్కరు అధిష్టాన దేవతకు ఉంటారు, వారికి ప్రీతిపాత్రమైన ఆహారంగా చెప్పారు. అంటే మొత్తం అన్ని అమ్మవారికి ప్రీతిపాత్రమే. సర్వోదన ప్రీత చిత్త అన్నారు కదా, అన్ని ఆహారముల పట్ల ప్రీతి కలిగిన చిత్తము కలదే అని అర్థం ఇక్కడ. అందుకే ఇవి నియమాలుగా చెప్పారే తప్ప అయ్యో అది చేయలేకపోయేమో, చేయకపోతే ఏమవుతుందని మాత్రం అనుకోనక్కర్లేదా. ఏది సాధ్యమే తెచ్చేసి పెట్టవచ్చు. అంటే మాకు అంత శక్తి లేదు, ఏవి చేయలేము, గొప్పగా ఆర్భాటంగా చేయలేము అనుకున్న వాళ్ళు ఏ నైవేద్యం పెడితే మంచిదండి అమ్మవారికి? పరమాన్నం అన్నమాట ఉంది మనకి. పరమాన్నం అంటే గొప్ప అన్నం అని. ఆవుపాలు అమృత స్వరూపం. ఆవుపాలు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేశీ ఆవుపాలే. ఆవుపాలు బెల్లంతో కలిపి పాయసంగా చేస్తే అది అమ్మవారికి చాలు, పరమాన్న ప్రీతం. దేవతలందరికీ అది సర్వోత్కృష్టం, అది చేయవచ్చమ్మా. ఇప్పుడు సాధారణంగా హవిస్సులు వేస్తారు అగ్నిహోత్రాల్లో, అది కూడా ఈ విధంగానే చేస్తారు. కనుక అది దేవతలకు ప్రీతిపాత్రం, అది చేసినా చాలు. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్లుగా కుమారి పూజ కానీ, సుభాషిణి పూజ కానీ ఇంటికి పిలిచి పూజ చేసినప్పుడు అండి ఆ విధానం చాలా మందికి తెలియదు. అంటే ఏ వయసు అమ్మాయిని పిలిచి పూజ చేయాలి, ఏ వయసులో ఉంటే అమ్మవారిగా చూడాలి, అసలు 2 ఏళ్ల వయసా, 9 ఏళ్ల వయసా,
అంటే ఈ మధ్య కాలంలో విన్నది 8-9 ఏళ్ల వయసు ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయినే బాలా పూజగా కుమారి పూజగా పిలవాలి, ఆ అమ్మాయినే పూజించుకోవాలి అమ్మవారిలా అని విన్నానండి. ఎంతవరకు 2 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వరకు ఏ వయసు అయినా పర్వాలేదమ్మా, అంతవరకు బాలా పూజకి కుమారి పూజకి తగిన వారు. మొదటి రోజు మాత్రమే చేయాలా అండి, ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా వాళ్ళు సాధ్యం చేసుకోవచ్చమ్మా. వాళ్ళు నియమంగా చేసుకుంటే 9 రోజులు బాలా పూజ సువాసన అంటే కుమారి పూజ సువాసన పూజ చేసుకోవచ్చు వారి అవకాశం బట్టి. అదే దీక్షగా పెట్టుకునే వాళ్ళు ప్రతిరోజు పెట్టుకుంటారు, ఒక బాలని ఒక సువాసిని పూజించుకుంటారు. వాళ్ళకి షోడశోపచారములు చేసి వారికి భోజనం పెట్టి పంపించడం అనేది. ఈ 9 రోజుల్లో అసలు ఇంట్లో కుదరదండి మాకు అనుకున్న వాళ్ళు ఆలయానికి వెళ్ళి పూజ చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా, వాళ్ళకి ఇంట్లో కుదరిన వాళ్ళు ఆలయానికి చేసుకోవచ్చు. ఇంట్లో స్తోత్రం ఏదో చదువుకుని కనీసం 2 పూట్ల దీపం పెట్టుకుని ఏదో ఒక నైవేద్యం పెట్టుకుని ఆలయానికి వెళ్ళవచ్చు. 9 రోజుల తర్వాత అసలు ఏ విధంగా ఉండాలి? ఈ 9 రోజుల పాటు ఒక పద్ధతిని ఆచరించుకుంటూ వెళ్తారండి. మొదటి రోజున ఈ 9 రోజుల్లో బాగా అలర్ట్ అవుతుంది అమ్మవారిని, చాలా చక్కగా పూజ చేసుకుంటారు. 10వ రోజు ఆ తర్వాత నుంచి అసలు జీవితం అనేది ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి శరన్నవరాత్రి నుంచి? శరన్నవరాత్రి నుంచి ప్రధానంగా శరన్నవరాత్రుల ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్నటువంటి తామస రాజస ప్రవృత్తులు తగ్గి సాత్విక ప్రవృత్తి పెరగాలి. అదే అమ్మవారు అసురు సంహారం చేసిన గాథల్లో కూడా ఉన్నంతరీ అంతకూడదు. రాక్షసులు అంటే రాజస్ తామస గుణాల యొక్క స్వరూపం. ఇవి మనలో ఉన్న ప్రమాదం, సమాజంలో ఉన్న ప్రమాదం. కనుక మనలో బయట కూడా ఈ రాజస తామస ప్రవృత్తులు తగ్గి ఆ రెండు ఉంటే హింస పెరుగుతుంది. ఆ రెండు తగ్గితే హింస స్వార్థం మొదలైన పోతాయి. సాత్విక గుణాలు అనేటువంటి సౌమ్యత, అహింస, శాంతము, ఈ గుణాలు రావాలి. అది సమాజంలోనూ రావాలి, ప్రకృతిలో కూడా రావాలి, మనలోనూ రావాలి. ప్రకృతి కూడా ప్రకోపిస్తే ప్రమాదం కదా. అందుకే ప్రకృతిలోని సాత్వికత, మనలో సాత్వికత రక్షింపబడాలి. అందుకే సాత్విక గుణాలని దేవతలు అంటారు, రాజస తామస గుణాలని రాక్షసులు అంటారు. అందుకే అమ్మవారు చేసిన సంహార గాథలో ఈ రాజస తామస గుణాలు తగ్గి ఇది పెరగాలి. అందుకే 9 రోజులు పూజ తర్వాత మనలో ఆ పరిణామం రావాలి, ఆ పరిణామం కలిగించమని అమ్మను మనం ప్రార్థించాలి. దానికి మన ప్రయత్నము, భగవద్ అనుగ్రహం రెండు కావాలి. అందుకే మనం చెయ్యెత్తితే భగవంతుడు చెయ్యొత్తునిస్తాడు. చెయ్యెత్తనప్పుడు చెయ్యొత్తలేదు కదా, అదే మన ప్రయత్నం చేయత్తడమైతే ఆ తల్లి అనుగ్రహం చేయూతనివ్వడం. అది మనం నేర్చుకుని ఆ సద్గుణాలు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్తోత్రాల్లోనూ ఈ పారాయణంలోనూ చెప్తున్న ఆంతర్యమది. అందుకే ఊరికనే జడంగా చదివేయకుండా కొంచెం భావం తెలుసుకుని అవి చేసినట్లయితే తప్పకుండా అమ్మ అనుగ్రహం ఉంటుంది. మన ప్రయత్నానికి తల్లి సహకారం ఉంటుంది. మన పరివర్తన తీసుకురావాలి, గుణాల్లో మంచి మార్పులు తీసుకురావాలి. ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాం, మీరు అసలు ఏ విధంగా నవరాత్రులు జరుపుకుంటారండి? అంటే మాకు భగవద్ అనుగ్రహం వల్ల మా ఇంటి పరంపర ఒకటి ఉన్నది, గురువులు నాకు ఇచ్చిన దీక్షలు ఉన్నాయి, దాన్ని అనుసరించి నేను నవరాత్రులు ఆరాధన చేసుకుంటాను. 9 రోజుల పాటు చాలా ఇష్టంగా పూజా కార్యక్రమాలన్నీ ఉంటాయి, చేయగలిగినంత చేసుకుంటాను. పెద్దలు చెప్పిన ఎప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడే ఖచ్చితంగా ఈ ప్రశ్న నేను అడగాలనుకున్నాను, అమ్మవారి అనుగ్రహం మీ మీద కలిగినటువంటి ఆ భావనలు కానీ ఆ సంఘటనలు ఏమైనా మాతో పంచుకుంటారని? అసలు అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏమనిపిస్తుందంటే ప్రపంచమంతా అమ్మవారి అనుగ్రహ స్వరూపమే అని అర్థమవుతుంది. ఇక్కడ అది మనకు కలిగితే అనుగ్రహం కలిగినట్లే, అంతకుమించి పెద్ద మిరాకిల్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ప్రపంచమే పెద్ద మిరాకిల్. ఉదయం సూర్యుడు సమయానికి తూర్పును ఉదయించడమే మిరాకిల్. జగమంతా అమ్మవారి మహిమే. జగమంతా అమ్మవారి మహిమను గుర్తించే స్థితి మనకు వస్తే అదే అనుగ్రహం, అదే అనుభవం, వాటితోనే వెళుతుంది జీవితం. చాలా చక్కగా వివరించారండి. ఇంకొక ప్రశ్న గురుగారు, ఇప్పుడు కొంతమంది కొన్ని దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు, ఇది నిషిద్ధం అని చెబుతున్నారు కొంతమంది. వారాహి అమ్మవారు కానీ, ఇళ్లలో ఫోటో పెట్టుకోవడం దగ్గర నుంచి పూజ చేసే విధానం వరకు కూడా కొన్ని కొన్ని గుప్తంగానే ఉండాలి, ఎందుకు బయటకు చెబుతున్నారు అనేది చాలా మంది నోట్లో వింటున్నమాట. నిజంగా అసలు అలా అమ్మవారిని పూజించొచ్చా అందరూ సహజంగా, అంటే మాలాంటి వాళ్ళం? అమ్మవారిగా వారాహిదేవిని, శ్యామలదేవిని ఆరాధించడం తప్పేమి కాదమ్మా. అయితే ఉపదేశము పద్ధతి లేకుండా మాత్రం మహామంత్రాలు జోలికి వెళ్ళరాదు. అలా మహామంత్రాలతో పూజించవలసినవి ఏవైతే ఉన్నాయో వాటిని సామాన్యంగా తీసేసుకోకూడదు. అంత గురు ఉపదిష్ట మార్గంలో వెళ్ళాలి. ఎప్పుడు సాధనకి గురువు ఉపదేశం ఉండాలి. ఎలాంటిదంటే ఔషధానికి వైద్యుడు ఎంత అవసరమో మంత్రానికి గురువు అంత అవసరం. ఇప్పుడు ఔషధాలు మంచివే కానీ వైద్యుడు అవసరం ఉంది కదా, ఎలా వేసుకోవాలో తెలియాలి. అలాగే వారాహి అనేటటువంటిది నిజానికి ఉగ్రదేవత, భయపడే దేవత ఏం కాదు. వారాహి అంటే వరాహస్వామి అవతారం ఏమిటో
భూమి రూపంలో, అదే శక్తి రూపంలో వారాహి అయింది. వారాహి అంటే క్రియాశక్తి. ఆ తల్లి చేతిలో నాగలి రోకలి ఉంటాయి, హలముసలం. అంటే నాగలి పంటను పండిస్తుంది, రోకలి మనకు తినడానికి అనువుగా మార్చుతుంది. అంటే అన్నప్రదాయిని వారాహి అని, మనకి సప్తమాతృకుల్లో ఐదవ శక్తి వారాహి. అందుకే పంచమీదేవి అంటారు తల్లిని, ఆ తల్లిని పంచమి అంటారు. ఇది క్రియాశక్తి. శ్యామల జ్ఞానప్రధాన దేవత. సరస్వతీదేవి యొక్క ఒక రూపమే శ్యామల. అక్కడ సరస్వతి అంటాం, ఇక్కడ శ్రీ విద్యలో శ్యామల వారాహి అంటారు. శ్యామల జ్ఞానశక్తి, వారాహి క్రియాశక్తి, లలిత ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులే లలిత, శ్యామల, వారాహి అని చెప్పబడుతుంటాయి. ఈ సద్భావం కలిగి మనం ఆరాధన చేసినప్పుడు మీరు భయపడాల్సినది, భయపెట్టాల్సింది ఏమీ లేదు. భక్తిగా ఆరాధించుకోవచ్చు. అంటే పగటిపూట వారాహి అమ్మవారిని పూజ చేయకండి, అమ్మవారు అంటే అది ఉపాసనా సంప్రదాయ ప్రకారంగా అది వాస్తవమేనమ్మా. దానికి సంబంధించిన మంత్రం, యంత్రం, ఆవరణలు అవి చేసేటప్పుడు మాత్రం అలాగే చేయాలి. ఎందుకంటే మంత్రనియమం ఉంటుంది కనుక వాటికి ఆ ప్రకారంగా చేసుకోవాలి. కానీ దేవిగా తల్లిగా ఒక నమస్కారం చేసుకోవడానికి మాత్రం ఏ సమయమైనా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు. అంటే ఇళ్ళల్లో ఫోటో పెట్టుకోవచ్చా అండి? అయ్యో తప్పకుండా పెట్టుకోవచ్చు. శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారినే పూజించాలి అంటే అలాగే ఫోటో పెట్టుకోవాలని విన్నామండి, నిజమేనా? అలాంటివి ఏమీ లేదు. అలా ఉండదు. ఎన్ని అపోహలో గురువుగారు, అంటే అన్ని విని ఏది నిజమో ఏది అబద్ధమో ఏది కల్పితమో అర్థం కానీ. కొన్ని శాస్త్ర నియమాలు ఉండడం మాట వాస్తవమే, కానీ కొంచెం కొన్ని జాగ్రత్తలు అవసరమే, కానీ మరి అంత భయపడిపోవలసినంత ఏమీ లేవమ్మా. అదే ఎప్పుడైనా మంత్రం, ఉపదేశం, పద్ధతి లేకుండా మాత్రం వాటి జోలికి వెళ్ళకూడదు. మామూలుగా దేవతగా ఆరాధన చేసుకోవడానికి తప్పులేదు. అది శాక్తేయంలోనే కదా, ఎక్కడైనా అంతే. నరసింహస్వామి ఉన్నది, ఆయనకు కొన్ని నియమాలు ఉన్నాయి కదా, అది తీవ్ర శక్తే. దానికి మంత్రం అంటూ నియమం ఉంటే మాత్రం జాగ్రత్తలు పాటించాలి. మంత్ర నియమం లేకుండా నరసింహ అని కొలుచుకోవడానికి తప్పేమి లేదు కదా. వరాహ నరసింహ ఇవన్నీ అక్కడ అక్కడ పురుష రూపంలో కూడా శక్తి రూపంలో ఉన్నాయి, అంతే. ఇక్కడ భక్తిగా ఒక పటం పెట్టుకుని నామాలు చదువుకోవడం వరకు పర్వాలేదమ్మా. మంత్రము యంత్రము వచ్చేటప్పటికల్లా ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. మీది చాలా విలువైన సమయం మా కోసం ఈ శరణ్ నవరాత్రులు కేటాయించి ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా తెలియచేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఆదిశక్తి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించాలని ప్రార్థిద్దాం. ధన్యవాదాలు.